Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ షాక్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతల కుమారులు కుమార్తెలు సహా యువతకు 40% టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 9 నెలల సమయం ఉన్నందున ఈసారి పార్టీ టికెట్లు తమ పిల్లలకివ్వాలని కోరుతూ పలువురు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రిని సంప్రదించినట్లు సమాచారం. ఇలా ముఖ్యమంత్రి సీఎం జగన్ ని సంప్రదించిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవులరెడ్డి ఉన్నారు. తమ వారసులకు పార్టీ టికెట్లు ఇవ్వాలని జగన్ కు వినవించారు. అలాగే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు కూడా తమ పిల్లలకు వైఎస్ఆర్సీపీ టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారు. తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్, తిప్పల నాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీలో వంశ పారంపర్య రాజకీయాలను ప్రోత్సహించబోమని, సీనియర్లు మళ్లీ ఎన్నికలలో పోటీ చేయాల్సిందేనని జగన్ వారికి తేల్చెప్పినట్లు సమాచారం. వీరిలో కొందరిని లోక్సభ ఎన్నికలకు బరిలోకి దింపినా, పార్టీ పనిలోకి దింపినా వారి పిల్లలకు పార్టీ టికెట్లు ఇవ్వడానికి జగన్ ఇష్టపడడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే జగన్ అలాంటి 2 లేదా 3 అభ్యర్థులను పరిగణలోనికి తీసుకోవచ్చు, అది కూడా యువకుల గెలుపు అవకాశాలను అంచనా వేసిన తర్వాత మాత్రమే అని వర్గాలు తెలిపాయి. మరి వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.